వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఇటీవల కాలంలో పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి విద్యార్థులు చాలా మంది అతి చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతూ వాళ్ల బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను అని లేక సరైన ర్యాంకు రాలేదు అన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ కర్నూలు జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాల. ఆ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థి హాస్టల్లోని వసతగృహంపై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా గత నెలలో కర్నూలు పట్టణంలోని IIIT DM కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదివే విద్యార్థి కళాశాల 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక అదేవిధంగా డోన్కు చెందిన ఓ విద్యార్థిని తండ్రి యొక్క విషయంలో మందలించాడు అని భయంతో హాస్టల్లో చున్నీతో ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విధంగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే సమయంలో వాళ్ల ప్రాణాలను అర్థాంతరంగా వీడటం చాలా బాధాకరమని, పిల్లలు ఈ విధంగా తయారవ్వడానికి వాళ్ల ఆలోచన విధానం మారడానికి ప్రధాన కారణం చదువుపై ఒత్తిడి, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నంలో విఫలమవ్వడమని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగే కొద్దీ పోటీతత్వం ఏర్పడింది, కానీ విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించడంలో మాత్రం అటు విద్యాసంస్థలు ఇటు తల్లిదండ్రులు సరైన న్యాయం చేయడం లేదని తెలిపారు. ఇటీవల కాలంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ, పిల్లలపై ఒత్తిడి చేస్తూ చదువులు చెప్పడం, కనీసం రోజులో 1 గంట పాటైనా వాళ్లకు ఆడుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు ఆయన. అలా ర్యాంకులు, ఉద్యోగాల పేరుతో తీవ్రమైన ఒత్తిడి చేయడంతో వాళ్ళు నలుగురితో కలిసి ఉండలేక, వాళ్ళ ఫీలింగ్స్ ను ఇతరులకు చెప్పుకోలేక తీవ్ర ఒత్తిడికి లోనై చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేనంత బలహీనంగా తయారవ్వడం జరుగుతుందని, అలాంటి సమయంలో చిన్న చిన్న సమస్యలకు తీవ్రంగా భయపడి ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో కలిగి బలవన్ మరణానికి పాల్పడుతున్నారని, ఇలా బలవన్ మరణానికి పాల్పడే వారి సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, అటు చదువు చెప్పే ఉపాధ్యాయులు పిల్లల్లో ర్యాంకుల పేరుతో, ఉద్యోగాల పేరుతో ఒత్తిడి చేయడం కాకుండా పాఠశాల స్థాయిలో చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా లేక వాడికి ఇష్టమైన రంగాల్లో రాణించే విధంగా ఎంకరేజ్మెంట్ చేయాలి అని తెలిపారు. మరోవైపు కళాశాల విద్యార్థులకు ఉద్యోగాల పేరుతో ఒత్తిడి చేయడం కంటే ముందుగా వారికి సమాజంలో ఏ విధంగా మెలగాలి, బ్రతక నిలవడం అనేది నేర్పించాలి అని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి మాట్లాడడం, వాళ్ళను అప్పుడప్పుడు ఏం చేస్తున్నారో అని గమనించి వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించాలి అని సూచించారు.